ఇక బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వికరాబాద్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీద్ కోసం అసద్ నానా యాగీ చేస్తున్నారంటున్నారు రాజా సింగ్. పార్లమెంట్ లో బాబ్రీ మసీద్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్నారని, ఓవైసీ ఇంకా చాలా చూడాలి, మేమేంటో ముందు ముందు ఇంకా చూపిస్తామంటున్నారు ఆయన. అయోధ్య కట్టి చూపించాం, కాశీ మథురలో కూడా గుళ్ళు కడతామంటూ వ్యాఖ్యానించారు రాజా సింగ్. దేశంలో ఇంకా 40,000 గుళ్ళు కట్టాల్సింది, గతంలో చేతకాని వాళ్ళు దేశాన్ని పరిపాలించారు, ఇప్పుడు దేశంలో భగవ రాజ్యం ఉందని, ఇప్పుడు మనల్ని ఎవరూ ఆపలేరు అంటున్నారు రాజా సింగ్. जिंदाबाद है, जिंदाबाद थी, जिंदाबाद रहेगी. हम हमारी आने वाली पीढ़ी को बाबरी मस्जिद की शहादत याद दिलाते रहेंगे. అంటే ఏం తెలుసా, అది మా వచ్చే ఈ పీడీ, పీడీని ఏమంటారు తెలుగులో, మా వచ్చే తరాలని మేము యాద చేపిస్తాం ఏ విధంగా బాబ్రీ మస్జిద్ పలగొట్టినారని. ఆ బిడ్డ, మేము కూడా నీకు మర్చిపోయేలాగా నువ్వు ఒక బాబ్రీ మస్జిద్ పలగొడితే నువ్వు ఇంత ఏడుస్తున్నావు కదా, ఇంకా రెండు పనులు ఉన్నాయి, ఇంకా నువ్వు ఆవేశం పడకు, ఇంకా నువ్వు చాలా చూడాలి. ఏ విధంగా కోర్టు ఆదేశంతో మనం గుడి కట్టినాం, రాముడి గుడి, అదే విధంగా కోర్టు ఆదేశం వస్తుంది కాశీలో కూడా మనం గుడి కడతాం, అదే కోర్టు ఆదేశం వస్తుంది మథురలో కూడా మనం గుడి కడతాం. ఇంకా మనం ఇక్కడ ఆగం తమ్ముళ్ళ, ఈ మూడు గుళ్ళు కడ మనం ఆగం, ఇంకా 40,000 గుళ్ళు మనం ఉన్నాయి, అన్ని గుళ్ళు మనం తీసుకుంటాం. ఇప్పుడు దానికి ఎవరు ఆపలేదు, ఎందుకు ఆపడు తెలుసా, ఒకప్పుడు మన భారతదేశంలో చాటగాని వాళ్ళు రాజ్యం చేసేది, ఇప్పుడు మన భారతదేశంలో భగవ రాజ్యం ఉంది, రాజ్యం ఉంది, ఎవరు మనకు ఆపలేరు. 40,000 గుళ్ళు కూడా మనం తీసుకుంటాము, మన భారతదేశానికి హిందూ రాష్ట్రం కూడా మనం చేస్తాం, ఇప్పుడు ఎవరు ఏ